గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ వరల్డ్ థియేటర్కి ట్రైలర్ అదిరిపోయింది. రెస్పాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఉంది. ఈరోజు కార్యక్రమం ఇప్పుడు అనిల్ గారికి అందజేస్తున్నాను సార్, మొదలు పెట్టండి. ఒక్కొక్కరిని పిలవండి సార్. ముందుగా మా రాజుగారు శిరీష్ గారు ఇద్దరు పైకి పిలుస్తున్నాం. నమస్కారం అండి, మీరు చేసిన పెద్దలందరికీ అండ్ అనిల్ రాజు గారికి, రవి తేజ గారికి, అందరికీ, రాజం ప్రసాద్ గారికి. నిన్న ఆడియో రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్. ఇవాళ ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా బాగా వచ్చిందండి. మీరందరూ కూడా ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తల్లిపాలు తాగి రోడ్డు మీద కూర్చున్న బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, దిల్ రాజు గారి బ్యానర్లో పరిచయమైన డైరెక్టరు అంతే ఆరోగ్యంగా సొసైటీలోకి వస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమకి 10 మంది సురేష్ బాబులు, 10 మంది దిల్ రాజు గారు ఉంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇండస్ట్రీ తెలుగు పరిశ్రమే అవుతుంది. రాజుగారు ఇంకేం చెప్పాలి, మీ సినిమా బాగుంటుందని కొత్తగా నేనేం చెప్పక్కర్లా. రవితేజ గారు చాలా బాగా చేస్తారని చెప్పక్కర్లా. కాదే ఒకటి నాకు చిన్న ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు రవితేజ వస్తుంటే నాకు అందులో గుడ్డివాడు వచ్చినట్టే ఫీలింగ్ ఉంది. ఇప్పటికి అదే బాడీ లాంగ్వేజ్ ఇలా నడుచుకుంటూ సినిమా మొత్తం కళ్ళు లేనివాడుగా కళ్ళతో చూస్తూ పర్ఫామ్ చేయటం అనేది చాలా చాలా కష్టం. అలాంటి మంచి క్యారెక్టరు రవితేజకి దొరికింది. ఇది లాఫింగ్ టైం అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను వచ్చిన తర్వాత, అంతకుముందు నాకు తెలియదు, తెలుగు సినిమా పరిశ్రమలో నేను వచ్చిన తర్వాత 1 నుంచి 100 వరకు ఎవరయ్యా బెస్ట్ కామెడీ హీరో అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారి పేరే చెప్తా. 100 తర్వాత ఎవరైనా క్షమించాలి. అంత గుడ్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు నటిస్తున్నారు. నాకు రాజుగారి బ్యానర్లో అందుముందు చెప్పా, ఆర్టిస్ట్గా నేను ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ని, పరిశ్రమలో నాకు వేషం ఇస్తూనే ఉంటారు. నేను మా అబ్బాయిలకి ఇద్దరికి చెప్పా దిల్ రాజు గారి గురించి. మా ఇద్దరు కొడుకులు ఫారెన్ వెళ్ళి చదువుకొని సినిమా ఇండస్ట్రీ గురించి డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత నేనేం చెప్పానంటే, ఒరే నువ్వు, నేను ముందు రైటర్ అవుతానన్నాడు డైరెక్టర్ కంటే ముందు పెద్ద కొడుకు. నువ్వు తెలుగు ఇండస్ట్రీలో సురేష్ బాబుని, దిల్ రాజు గారిని కథ ఒప్పించగలిగావుంటే నువ్వు 100 ఏళ్ళు బతికేస్తావరా తెలుగు సినిమా పరిశ్రమలో అని చెప్పా. ఎట చెప్పాలి దిల్ రాజు గారికి అన్నాడు. అరే నువ్వు హచ్చి ఏడో తెలుసు కదా, ఒక మనుషులతో అడగ కుక్క పిల్ల వెళ్తుంటుంది, వెనవర్ యూ గో ఐ ఫాలోస్ అని. నువ్వు హచ్చి కుక్కలాగా ఫాలో అయితే దిల్ రాజు గారు దొరుకుతారని చెప్పా. ఎబోవాల్ అనిల్, గ్రేట్ టు యూ. వరుసగా నాకు 3 సినిమాలు అవకాశాలు ఇచ్చావు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా రాజా ది గ్రేట్ రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఓన్లీ ద బెస్ట్ ఫిల్మ్ కూడా అయ్యే అవకాశం ఉంది. రవితేజ గ్రేట్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతికి నమస్కారం. రాజా ద గ్రేట్, ఎవరైనా గ్రేట్ అవ్వాలంటే, గ్రేట్ అనే మాట రాసుకోవాలంటే దానికి ఎంత అవసరం అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మాకు ఒక గ్రేట్ కాదు, బోల్డెన్ గ్రేట్లు ఉన్నాయి. నేను అహనా పెళ్ళిన తర్వాత డాడీ అని పిలిచే
రామానాయుడు గారు మన అందరిని అందలాలను ఎక్కిచ్చే సినిమా తెలుగు సినిమా అని ఆయన వెళ్ళిపోయాక ఎవర్రా ఈ ప్లేసు ఎవరు భర్తీ చేస్తారు మన తెలుగు సినిమాకి అంత కమిట్మెంట్తో సినిమా మీద ప్యాషన్తో సినిమా మీద ఒక కంట్రోల్తో అందరినీ ప్రేమిస్తూ అంత దూరం సక్సెస్ని పట్టించుకోకుండా వెళ్ళే వ్యక్తి ఎవరుంటారు అని ఆలోచించాను. మా అమ్మకి ఏడుకొండల వాడికి థ్యాంక్స్, మాకు దిల్ రాజుని ఇచ్చారు. ఒక సోదరుడు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక 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 గైడ్ ఉన్నాడు. చాలా చిన్నగా చాలా నవ్వుతూ మామూలుగా కనిపిస్తాడు, కానీ నేను చూశాను డైరెక్టర్ని తాట తీస్తూ ఉంటాడు. అది నేను అబ్జర్వ్ చేసిన విషయం, అది వాళ్ళ సక్సెస్ కారణమైంది. వాళ్ళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి బ్యానర్లో 40 సంవత్సరాలుగా నేనేం చేశానని పక్కన పెడితే ఇవాళ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మా పోసాని ఒక మంచి మాట అన్నందుకు, యు ఆర్ మై డార్లింగ్ ఆల్ ద టైమ్, తన అతని రచయిత దగ్గర నుంచే నాకు, నేను పెద్ద ఫ్యాన్ని పోసానికి. ఏం నువ్వు చెప్తే నేను చెప్పనా, నేను నువ్వేనా చెప్పేది. అతని అసలు అతని అతని స్టైలే అసలు అప్పటి నుంచి మేము చాలా గోల్గోలు చేసేవాళ్ళం. అలాంటిది ఒక నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులతోటి చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు అతను. దిల్ రాజు గారి చేత కథ ఓకే చేయించుకుంటే వాడు పెద్ద డైరెక్టర్ అయిపోయింది. థ్యాంక్స్. అలాంటి వరుస అద్భుతమైన సక్సెస్ల్లో ఉన్నటువంటి, ఎందుకనంటే సక్సెస్ ఊరికే వస్తుందని సినిమాలో ఎవరన్నా అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. అది ఎవరికైనా సక్సెస్ ఊరికే రాదు. దాని వెనక ప్రతి వ్యక్తి యొక్క సక్సెస్ వెనక ఎంత ఎంత కష్టం ఉంటుందో కొంత నాకు తెలిసిన వ్యక్తిగా ఈ రోజున ఇవాళ మీ అందరి ముందు నిలబడి రాజా ది గ్రేట్ అనే ఒక సినిమా, నేను 40 సంవత్సరాల సినిమా సర్వీస్లో నాకు తెలిసి ఐ థింక్ ఒక గుడ్డివాడి మీద ఇంత పెద్ద కమర్షియల్ సినిమా రావడం నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఇది చూడటం. మీరు ఎవ్వరు మీరు ఊహించుకుని ఉండొచ్చు ఆమెను గుడ్డాడు ఆమెను గుడ్డాడు మామూలుగా ఎలా పెట్టుకుంటూ తల దించుకుంటూ వస్తాడని. నో సారీ, అసలు గుడ్డి హీరో ఎవరు చేయనటువంటి, బహుశా ప్రపంచంలోనే ఇది మొదటిసారేమో నన్న నా ఉద్దేశం. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. నేను మరీ ఎక్కువగా పొగిడితే నన్ను డాడీ అని పిలుస్తున్నాడు కాబట్టి, అనిల్ యు ఆర్ గోయింగ్ టు హిట్ ద హెడ్లైన్స్. ఆల్రెడీ 2 సక్సెస్లు అయ్యి 3వ హ్యాట్రిక్లో ఉన్నాం. హ్యాట్రిక్ మామూలు హ్యాట్రిక్ కాకూడదని ఇది ఒక నాకు తెలిసి నాకు ఒక అదృష్టం ఉందండి. హీరోలతో ఏ హీరోలతో నేను అంటే ఆనల్ గురి తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత, నేను క్యారెక్టర్స్ షిఫ్ట్ అయిన తర్వాత ప్రతి హీరోతోనూ నాకు ఒక మెమరబుల్ సినిమా ఉంది. మహేష్ బాబు గారితో నాకు శ్రీమంతుడు సినిమా ఉంది. బన్నీతో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి ఉంది. అట్లాగే తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో నాన్నక ప్రేమతో సినిమా, ఇలాంటి చెప్పుకునే సినిమాలు నా గుండెల్లో మిగిలిపోతే ఇవాళ నాకు అత్యంత ఇష్టమైన రవితో కూడా లైఫ్లో నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమాల్లో రాజా ది గ్రేట్ ఒకటి అవుతుందని మనస్ఫూర్తిగా 100% గుండెమే చేసి చెప్పగలను. ఇది నేను చెప్పే మాటని రేపు మీరంతా చూసి, అది పండక్కి దీపావళి దుమ్ము లేచిపోతుంది, మొత్తం దండనాలు, మామూలు దండనాలు కాదు, ఆ మొత్తం అంతా ఈ సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పటికే ట్రైలర్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు సినిమా గురించి. అట్లాగే ఇందులో మాకు హ్యాట్రిక్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ఉంది. అట్లాగే మా పోసాని సీను నాతో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అట్లాగే మా డీఓపీ గారు, ఈ వాజ్ లవ్లీ క్యారెక్టర్. అండ్ సాయి కార్తిక్, నువ్వు ఇంత సైలెంట్గా ఉండక్కల, చాలా అలర చేయొచ్చు నువ్వు, ఇలా కనపడతాడు కానీ చాలా అద్భుతాలు చేస్తున్నాడు నిజంగా. కొంచెం నువ్వే ఇంకొంచెం అలర చేయాలేమో. ద బెస్ట్ సాయి కార్తిక్. అసలు నాకు సాయి కార్తిక్ అంటే నన్ను క్షమిస్తానంటే ఆ పాట కన్నా సినిమాని, ఒకప్పుడు మాకు అలవాటు ఉండేది ఇళయరాజా గారితో సినిమా ఎట్లా ఉన్నా ఆర్ఆర్తో రీరికార్డింగ్తో లేపేస్తారు సినిమాని. అలాంటి ఒక అద్భుతమైన అలవాటు లేదు ఒక టాలెంట్ ఉన్నటువంటి సాయి కార్తిక్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే మాకు, మేము జనరల్గా ఈ మధ్య ప్రొడ్యూసర్స్లో సిరీష్ లాంటి నేను ఎక్కడ చూడలే,
కంపెనీ ఇవ్వడం ఒక పద్ధతి అయితే, ఎవరి మూడ్స్ని ఎవరి యొక్క ఎప్పుడు ఒక ఆర్టిస్టుని నాకు గుర్తుండి, నేను నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చూస్తున్న సినిమాలు, ఆర్టిస్టులకు తగినట్టు మూడ్లో పెట్టగలిగిన ప్రొడ్యూసర్సే ఎప్పుడు హెడ్లైన్స్లో ఉన్నాడు. అందులో మా సోదరుడు అది అలాగే ఉంటాడు, ఎరకే ఉంటాడు. సో ఇది ఒక అద్భుతం. మేము ఇంకొక గమ్మత్తు చెప్పాలి మీ అందరికీ, డార్జిలింగ్లో ఈ సినిమాని అద్భుతంగా ఒక షెడ్యూల్, మామూలుగా కాదండి, చాలా గొప్పగా అది సినిమాలో చూస్తే, ఇంతకుముందు హిందీ సినిమాల్లో అనేక సినిమాల్లో డార్జిలింగ్ తీశారు సినిమాల్లో, నాకు తెలిసి ఈ సినిమాలో ఉన్నంత అందంగా ఇండియన్ సినిమాలో ఎక్కడ డార్జిలింగ్ అంత అందంగా ఉండదని గుండెమే చేసి చెప్పగలను. కాకపోతే మేము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కోటు చేస్తున్నారు అక్కడ. మేము వచ్చేసాము అక్కడ, అంటే ఇది సెపరేట్ స్టేట్ కోసం అక్కడ గొడవ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అదొక రాజా ది గ్రేట్ డార్జిలింగ్ షూటింగ్ సినిమా. ఈ సినిమా రేపు పండక్కి రిలీజు. ఇది నాకు ఒక అందమైన అద్భుతమైన కళ. థ్యాంక్ యూ. Firstly, I want to thank, you know, I'm doing continuously two films simultaneously, Raja the Great and Jawan under SVC, and, you know, our natural creations, both Dil Raju sir's blessings. So thank you. Thank you so much, sir. You know, I get stars in my eyes to see such energy, such amazing energy of our Mass Maharaja Ravi Teja Garu. And he's back with a bang with Raja the Great. There's no doubt about that. And he knows that I'm such a big fan of him. I always tell him this. And I'm really thankful to everybody. I'm really thankful to Anil sir for choosing me for this script, a script like Raja the Great. It's a beautiful memory. It's been a beautiful journey for each one of us who have worked on this film. I can proudly say that. And we are so confident about this content of this film that I'm sure that it's going to be a hat trick for both me and Anil Ravipudi sir with Raja the Great this Diwali. We need all your blessings and all your love and support. And personally, I feel this film is dedicated to all visually challenged yet super strong human beings, you know, who never quit and who keep working and rather amaze us with their power. They amaze us. So I would say welcome to our world with Raja the Great. And definitely what Raja has done in the film, each and every person who we feel has a minus on this earth, definitely they don't. I think they have much more, they're much more plus points than any one of us who are absolutely fine. So it's a big salute to them, and I think you should just wait for this Diwali for Raja the Great. I have nothing more to say. Thank you. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కథ అనుకున్నప్పటి నుంచి సెంటర్ పాయింట్ అయిన ఒక హీరో క్యారెక్టర్ త్రూఅవుట్ విజువల్లీ ఛాలెంజ్డ్గా చేయాలి అంటే ఆ కథని నమ్మటానికి, ఆ కథని నమ్మి మమ్మల్ని ముందుకు నెట్టడానికి చాలా ధైర్యం ఉండాలి. దాంట్లో మమ్మల్ని నమ్మిన దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఒక సినిమా చేసేటప్పుడు ఈ సినిమాతో మనకు మంచి పేరు వస్తుంది, లేకపోతే మనం లైఫ్లో ఒక మంచి సినిమా చేస్తున్నాం అని ఒక ఫీల్ కలుగుతుంది. ఈ సినిమాకి నేను ద డే వన్ నుంచి సినిమా జరుగుతున్న ప్రతిరోజు నేను ఫీల్ అవుతున్నాను. ఒక కొత్త అటెంప్ట్ చేస్తున్నాం, ఒక కొత్త కంటెంట్ చెప్తున్నాం. సో దీనిలో చాలా మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్, అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే ఎమోషన్స్ కానీ ఫన్ కానీ బాగా కుదిరినాయి ఈ సినిమాలో. సో డెఫినెట్గా ఈ దివాళీకి మిమ్మల్ని సినిమా సర్ప్రైజ్ చేస్తుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది. అలాగే ఇంకో ముఖ్య వ్యక్తి గురించి చెప్పాలి, ఈ సినిమా హీరో రవితేజ గారు. ఎందుకంటే
ఈ క్యారెక్టర్ని నమ్మటం కంటే ఈ క్యారెక్టర్ని డైరెక్టర్ ఎంత బాగా కన్విన్సింగ్గా తీయగలడు అని నమ్మటం చాలా ఇంపార్టెంట్. నేను ఈ కథ చెప్పింది ఆయనకు ఒక 20 మినిట్స్, నేను ఫుల్ నెరేషన్ ఇవ్వలేదు. ఒక 20 మినిట్స్ చెప్పాక ఈ సినిమా నేను చేస్తున్నానని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, నేను ట్రీట్మెంట్ ఏంటి, సీన్స్ ఏంటి, ఏమీ లేదు. నేను కనిపించినప్పుడల్లా 2-3 ఎపిసోడ్స్ చెప్తూ అలా అలా నెరేట్ చేస్తూ వెళ్ళి ఎప్పుడో ఒకసారి ఫుల్ నెరేషన్ ఇచ్చాను. అప్పటి నుంచి ఈ సినిమాలో రాధిక గారి క్యారెక్టర్ ఉంటుంది, మదర్ క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ రవితేజ గారు. ఈ సినిమాలో ఆవిడ కొడుకుని గుడ్డిగా నమ్మటం, అంటే అతను బ్లైండ్ అయినా ఆయన్ని గుడ్డిగా నమ్మటం, అంత నమ్మకం పెంచి ఆ కొడుకుని పెంచి ఎలా ట్రైన్ చేసిందనేది ఒక సెంటర్ పాయింట్. అంతే గుడ్డిగా ఆ మదర్లీహుడ్ ఫీలింగ్తో రవితేజ గారు నన్ను నమ్మారు ఈ సినిమాకి. ఆయన నమ్మకమే ఈ సినిమాలో నేను పెట్టిన నా ఎఫర్ట్స్ కానీ ఏవి కానీ సో అంత స్ట్రెంగ్త్నిచ్చింది. అలాగే రాజుగారు ఇందాక అన్నారు తాట తీస్తూ ఉంటారని, డెఫినెట్గా ఆయన స్కూల్కి హెడ్ మాస్టర్ లాగే, కాకపోతే ఆ స్టూడెంట్స్లో నేను ఫ్రంట్లో కొంచెం తక్కువగా అలా చేస్తూ ఉంటుంటాను. సో ఆయన ఎప్పుడూ పాజిటివ్గా మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. మిగతా క్యాస్టింగ్ గురించి ఈ సినిమాలో నాకు, నేను చేసిన మిగతా 2 సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా ఎక్కువ మంది క్యాస్టింగ్, మొత్తం చాలామంది ఆర్టిస్టులు వర్క్ చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ క్యారెక్టర్కి జస్టిస్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద హైలైట్ ఫస్ట్ హాఫ్లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన 80s 90s చేసిన కామెడీ ఎవరూ మర్చిపోలేరు. అంటే ఈరోజు చాలామంది డైరెక్టర్స్ ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ డీల్ చేసేటప్పుడు జంజాల గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు బేస్ లేకుండా ఎవరు చేయలేరు నాకు తెలిసి. ఎక్కడో చోట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది. సో అంత గ్రేట్ యాక్టర్తో నేను ప్రతి సినిమాలో ఆయన ఏదో రకంగా చూపించాలని ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పోసాని కస్టమర్లు గారు. సో ప్రతి సినిమాకి ఆయన నాతో వర్క్ చేస్తూనే ఉన్నాను. సో ఎప్పుడు నన్ను తమ్ముడు నువ్వు పెద్ద హిట్ కొడుతున్నావు అంటూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మాట నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్. సో అలాగే ఈ సినిమాలో నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో రవితేజ గారితో అంత ఫ్రెండ్లీగా సినిమా త్రూ అవుట్ క్యారెక్టర్ బుజ్జి ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటి, హా ఇట్స్ లాఫింగ్ టైమ్, అది త్రూ అవుట్ సినిమాలో ఒక హుక్ లైన్ లాగా ఉంటుంది. అది వచ్చే ప్రతి సిచ్యువేషను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే మోహన్ కృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఈ సినిమాలో, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. అలాగే నా ఎడిటర్ తమిరాజ్ గారు, నా టీమ్ ఎస్ కృష్ణ, నాకు స్క్రిప్ట్ అండ్ నాకు మూవీకి అసోసియేట్గా వర్క్ చేశారు. సో వీళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, సో వన్ ఫైనల్ థింగ్, ఈ సినిమా ఇద్దరి నమ్మకం, ఒకటి ప్రొడ్యూసర్గా రాజుగారు అండ్ హీరోగా రవితేజ గారు. సో వీళ్ళందరి నమ్మకం ఈ సినిమాని నేను ఇంత కాన్ఫిడెంట్గా ఒక కొత్త అటెంప్ట్ అయినా ఇంత ధైర్యంగా నేను ముందుకెళ్ళగలనని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శిరీష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను నేను, ఎందుకంటే త్రూ అవుట్ షూటింగ్లో నా పక్కనే ఉంటారు ఆయన. నాకు నేను రెడ్ బుల్ అని ఎప్పుడు పిలుస్తుంటాను ఆయన్ని, నాకు ఎప్పుడు ఎనర్జీ ఇచ్చేది కూడా ఆయనే. సో థ్యాంక్ యూ శిరీష్ గారు ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. సో చివరిగా మెహరీన్ పిర్జాదా మంచి సక్సెస్ స్ట్రీక్లో ఉంది. సో ఈ సినిమా కూడా తనకి హ్యాట్రిక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్, తన క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది ఈ సినిమా గురించి. సో అది సర్ప్రైజ్. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, అది ఆడియోలో వదలలేదు మేము, ఒక బిట్ సాంగ్, అది చాలా సర్ప్రైజ్ సాంగ్. అది మీకు థియేటర్లో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయి ఈ సినిమాలో. డెఫినెట్గా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ అందరూ ఒక మంచి ప్రయత్నం, ఒక కొత్త అటెంప్ట్ చేస్తున్నాం. మీ అందరూ మమ్మల్ని దీవాళికి మనస్ఫూర్తిగా మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా రాజా ది గ్రేట్ టీమ్కి అండ్ పాత్రికేయ మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ రెడ్డి బాగా చేస్తున్నా యాంకరింగ్, అంటే నీలో కూడా మంచి రైటర్ ఉన్నాడని అర్థమవుతుంది ఈరోజు. సో ఇక్కడ చాలామంది సీనియర్స్, పోచాని గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి, మేము, రవితేజ గారు, మేమందరం చాలా సీనియర్స్. కానీ సినిమా ద్వారా చాలామందికి నేను బెస్ట్ విషెస్ చెప్పాలి ఇక్కడున్న చాలామందికి. అంటే ఎందుకు బెస్ట్ విషెస్ అంటున్నానంటే, సాయి కార్తిక్ తను ఎన్నో సినిమాలు చేశాడు,
బట్ ఆడియో నిన్న రిలీజ్ అయ్యాక సాయి కార్తిక్ ఇప్పటి వరకు చేసిన అన్ని ఆల్బంలో ది బెస్ట్ ఆల్బమ్ రాజా ది గ్రేట్. కంగ్రాట్స్ సాయి. అలాగే మెహరీన్ ఆల్రెడీ 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సక్సెస్ ఫిలిమ్స్ ఇచ్చేసింది. ఈ సినిమా మెహరీన్కి ది బెస్ట్ ఫిలిం అవుద్ది, తన పర్ఫార్మెన్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ. అలాగే అనిల్ ఆల్రెడీ 2 సూపర్ హిట్లలో ఉన్నాడు, పటాస్ అండ్ సుప్రీం. ఆ 2 సూపర్ హిట్లను మించి ఈ సినిమా అనిల్ కూడా ది బెస్ట్ ఫిలిం అవుద్ది. ఎందుకంటే ఈ కథ చెప్పినప్పటి నుంచి అనిల్కి నేను ఒకటే చెప్తున్నాను, అనిల్ నువ్వు కమర్షియల్ డైరెక్టర్వి, పటాస్ సూపర్ హిట్ చేసావు, సుప్రీం సూపర్ హిట్ చేసావు, అది కాదు దానికి పైన ఇంకేదో నువ్వు చెయ్యాలి అని నేను సుప్రీం కాగానే చెప్పా. అదే మాట మీద అనిల్ కొంచెం ఛాలెంజ్గా తీసుకున్నాడేమో ఈ కథ రెడీ చేయటానికి. చాలా నంబర్ ఆఫ్ రూట్లలో బెస్ట్ ఫిలిం ఎలా చెయ్యాలి, ఒక లాస్ట్ నా ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమా పైన ఉండేలాగా ప్రయత్నం చేయాలని ఐడియా నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎంత ఎగ్జైట్ అయ్యానంటే, అంటే ఇప్పటివరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్నో చూసాం. అంటే ఈ రవితేజ గారికి క్యారెక్టర్ తను చెప్పినప్పుడు రవి నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, ఆ కథ ఐడియా చెప్పగానే ఇరగొట్టాడు అబ్బాయి, ఏంటి ఇంత ఇలా చేశాడు, అసలు మొత్తం పర్ఫామ్ చేసి చూపించేస్తున్నాడు. సో అనిల్ చేసినట్టు నేను చేస్తే చాలు అన్నాడు, నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ డైలాగ్. సో అనిల్ ఆ ఛాలెంజింగ్గా అనుకొని స్క్రిప్ట్ చేయడం. సో ఇంకా శరమామూలు అందరు మాట్లాడినట్టు బెస్ట్ షూటింగ్ జరిగింది, అంతా కంప్లీట్ అయింది. 3 డేస్ బ్యాకే నేను సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు ఇద్దరు మట్టుకు ఇదే ఫస్ట్ మార్క్స్, ఒకటి డైరెక్టర్, 2 హీరో రవితేజ గారు. అంటే డైరెక్టర్ నాకు ఏదైతే కథకథను నరేషన్ ఇచ్చిన దానికి నెక్స్ట్ లెవెల్లో సినిమా చేసి చూపించాడు. సో డైరెక్టర్ కంటే ఎక్కువ రవితేజ నాకు ఆ రోజు ఫోన్లో చెప్పిన దానికంటే ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, నో డౌట్. ఇందాక పోసాని గారు మీరు అన్నారు కదా, నో డౌట్ ఎట్ ఆల్, ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ రవి. అంటే ఆ క్యారెక్టర్ నువ్వు లోపలికి తీసుకొని నువ్వు చేసిన పర్ఫార్మెన్స్, రేపు సినిమా సక్సెస్ఫుల్ సినిమా ఫస్ట్ హెడ్లైన్ ఇస్ ఎ రవితేజ పర్ఫార్మెన్స్. అంత ఎగ్జైట్ అయ్యాను నేను సినిమా చూసినప్పుడు. నాకే అలా ఉందంటే ప్రేక్షకులకు ఎలా ఉంటుంది, కథ తెలిసి సీన్లు చూసి అన్నీ ఎప్పటికప్పుడు ఫాలో అయిన మాకే ఇలా ఉంటే ప్రేక్షకుడికి ఒక మ్యాజిక్. ఈ అదృష్టానికి రవితో భద్ర తర్వాత 13 సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నాం కాంబినేషన్లో. సో వెయిట్ చేసిన ఒక రైట్ ఫిలింతో మళ్ళీ మా కాంబినేషన్ ముందుకెళ్తుంది. అలాగే ఇయర్ ఏదో వెంకటేశ్వర స్వామి దయ వల్ల బ్యాక్ టు బ్యాక్ హిట్స్లో ఉన్న మా సంస్థకి అనిల్ ఇంకొక సూపర్ హిట్ ఫిలిం రాజా ది గ్రేట్ 5th బాల్, అంటే మేము బాల్స్ కౌంట్ చేస్తున్నాం, 1st బాల్, 2nd బాల్, శతమానం భవతి అండ్ నేను లోకల్ డీజే ఫిదా, 4 బాల్స్ అయిపోయినాయి, ఇది 5th బాల్. 6th బాల్ ఎంసీఏ డిసెంబర్లో వస్తుంది. సో 5th బాల్ కూడా బౌండరీ బయటపడేలాగా ఉంది. థ్యాంక్ యూ అనిల్. ఇంకో 6th బాల్ కూడా మేము ట్రై చేస్తాం డిసెంబర్కి. సో ఓల్డ్ టీమ్కి అండ్ తెలుగు ప్రేక్షకులకి దీపావళి రోజు ఒక మంచి సినిమాతో మేము ముందుకు వస్తున్నాము. పండగలంగానే సాధారణంగా మనందరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది, దీపావళికి ఎప్పుడు మన తెలుగు సినిమాలు రిలీజ్ చేయడానికి ఆలోచిస్తాం. అదే తమిళనాడులో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి, హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. సో దాన్ని బ్రేక్ చేయాలి. ఎక్కడో ఒక సూపర్ హిట్ సినిమా పడితే సంక్రాంతి, దసరా, ఉగాది ఎలాగో దీపావళి కూడా ప్రతి సంవత్సరం పెద్ద సినిమా రావాలనే ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం 100% దీపావళి రోజు విజయంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద సినిమాలకి ఒక దారి వేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కథానాయకుడు, దర్శకుడు, రచయిత, క్యారెక్టర్ యాక్టరు, కమెడియన్, ఇంకా చాలా ఉన్నాయిగా, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు. నేను ప్రస్తుతానికి మాట్లాడేది యాక్చువల్గా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పొరపాటున డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళిన వచ్చి హీరో గారు క్లోజ్ తీసేటప్పుడు లుక్ పెడితే నాకు కళ్ళు ఉన్న వైభవం జరగండి అని అంత లేనవే చేశారు ఈ సినిమాను. ఇప్పుడు హీరో మాస్ మహారాజా రవితేజ గారు మాట్లాడుతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కొంచెం ముందుగా నేను మాట్లాడడానికి గేహమే కలలేదు.
నేను మాట్లాడడానికి ఏం మిగలలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కార్తిక్, ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ సినిమాతో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మోహన్ కృష్ణ గారితో కూడా ఫస్ట్ టైము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాతో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో రాధిక గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్, సూపర్బ్. అసలు ఇంకా మా పోసనే అసలు మా మచ్చు మచ్చు అనుకుంటూ ఉంటాం. చెన్నై నుంచి బాగా ఫ్రెండ్స్ మేము. తనతో ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేసాం. అలాగే శ్రీనివాస్ రెడ్డితో కూడా ఈడియట్ నుంచి. ఇకపోతే రాజు 13 ఇయర్స్ తర్వాత గ్యాప్ వస్తూ వచ్చింది, కానీ మళ్ళీ ఒక మంచి సినిమా చేసాం అనే ఫీలింగు. డైరెక్టర్ అనిల్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్, విపరీతమైన క్లారిటీ ఉన్న డైరెక్టరు. ఏ రోజు ఏ యాక్టర్కి ఇసుకు కానీ చిరాకు కానీ అసలు ఇరిటేషన్ ఎక్కడ రానివాడు అసలు ఎవరికి. అందరిని నవ్వుతూ నవ్విస్తూ పిచ్ యాక్టివ్గా పిచ్ ఎనర్జెటిక్గా ఉంటాడు. అతను చేసిన దాంట్లో 50% చేసిన నాకు మంచి పేరు వస్తుందని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. చాలా అసలు అనిల్ మనం సినిమాలు చేస్తున్నాం అనిల్, మనం ఈ సినిమా అనిల్కి పెద్ద ఐ మీన్ హ్యాట్రిక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎరగొట్టాడు ఆల్మోస్ట్ ఆస్మాన్ ఎరగొట్టాడు. ఇంకా మాట్లాడిన చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి గొడవలు. ఇంకా ఇకపోతే మా హీరోయిన్ మెహరీన్ హ్యాట్రిక్, అరే హ్యాట్రిక్ హీరోయిన్. వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకి, చాలా డెడికేటెడ్. అన్ని తెలుగు భాష, ఇంకా నెక్స్ట్ ఒక 2 సినిమాలతో మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఐమ్ ష్యూర్ ఆల్రెడీ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టేసింది. సో అదే జెండా రెడీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జెండా పాతియటమే. ఆల్ ది బెస్ట్ మెహర్. ఇక తమ్మిరాజు గారితో కూడా ఫస్ట్ టైం ఆయన ఆయన గురించి ఇంకా సినిమా మొత్తం చూసిన తర్వాత. సిరీష్ ఇందాక అనిల్ చెప్పినట్టు ఆల్మోస్ట్ అనిల్ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ చెప్పినట్టు మాకు ఎప్పుడు లొకేషన్లో ఉండి సిరీష్తో ఇంత ఇంటరాక్ట్ అయ్యింది ఈ సినిమాతోనే. భద్ర కూడా ఇంత ఇంట్రాక్షన్ లేదు తక్కువ. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి ప్రయత్నం చేశాం, అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీపావళికి ఇందాక రాజు చెప్పినట్టు దీపావళి కూడా ఒక మళ్ళీ ఒక మామూలు సంక్రాంతి లాగా దసరా తను చెప్పినట్టు అలా అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. Now it's laughing time. అందరికి థ్యాంక్ యూ, శుభరాత్రి. Thank you.